భారత్ ఇండియా టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ టికెట్స్ కోసం జింకానా మైదానంలో కౌంటర్లలో టికెట్ల కోసం తోపులాట జరిగింది గేట్లు తోసుకుని గోడలు దూకి గ్రౌండ్లోకి దూకేందుకు కొందరు ప్రయత్నించారు దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు తొక్కిసలాటలో దాదాపు ఇరవై మందికి పైగా గాయపడ్డారు వారిలో పలువురు మహిళలు పోలీసులు కూడా ఉన్నారు గాయపడ్డ వారిని దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం గ్రౌండ్ వద్ద పరిస్థితి అదుపు తప్పింది దీనిపై పూర్తి సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ ధనరాజ్ అందిస్తారు హైదరాబాద్ జింకానా స్టేడియంలో తొక్కిసలాట జరిగింది ఇండియా ఆస్ట్రేలియా టీ ట్వంటీ మ్యాచ్ సందర్భంగా కూడా టికెట్ల కోసం అభిమానులు ఒక్కసారిగా జింకానా స్టేడియంకు చేరు చేరుకోవడంతో టికెట్ కౌంటర్ల వద్ద పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులకు దారితీసినటువంటి పరిస్థితి నెలకొంది మొత్తం మీద చూసినట్టయితే అయితే మూడు వేల టికెట్లు మాత్రమే ఆఫ్లైన్లో అందుబాటులో ఉంటాయనే సమాచారం రావడంతో క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా క్రికెట్ కౌంటర్లోకి చేరుకొని గోడలు దూకి అదేవిధంగా గ్రౌండ్లోకి ఒకేసారిగా రావడంతో చాలా వరకు పరిస్థితి అదుపు తప్పింది ఈ క్రమంలో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు అక్కడ ఉన్నటువంటి పదుల సంఖ్యలలో అభిమానులు క్రికెట్కు చూసేందుకు వచ్చినటువంటి క్రికెట్ కొనడానికి వచ్చినటువంటి మహిళలు కూడా చాలా వరకు గాయపడ్డటువంటి పరిస్థితి ఓ మహిళ మృతి చెందినట్లు వార్తలు వచ్చినప్పటికీ కూడా పోలీసులు ఖండించారు పరిస్థితి చాలా వరకు విషమించినటువంటి వాళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్నట్టు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించడం జరిగింది మొత్తం మీద చూసినట్టయితే అంటే టీ ట్వంటీ ఆస్ట్రేలియా ఇండియాకు సంబంధించిన మ్యాచ్ చూసేందుకు వచ్చేటువంటి అభిమానులకు అందుబాటులో టికెట్లు లేకపోవడంతో మూడు వేల టికెట్లు మాత్రమే ఆఫ్లైన్లో ఇస్తామనే సమాచారం రావడంతో మొత్తానికి ఈ పరిస్థితి అదుపు తప్పిందనే వాదనలు వినిపిస్తున్నాయి మొత్తం మీద చూసినట్టయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చూసినట్టయితే కూడా ఎక్కడ కూడా క్రికెట్లకు సంబంధించినటువంటి విషయాన్ని మాత్రము ఎక్కడ అంటే ఆన్లైన్లో విక్రయించకపోవడము అందు అందుబాటులో సమాచారం లేకపోవడంతో మొత్తానికి ఈ పరిస్థితి అదుపు తప్పిందనేది మాత్రము ఇప్పటికే మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది హైదరాబాద్ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించే వారిపైన కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఆ ప్రాంతాన్ని అంటే ఈ జింకన్న స్టేడియం దగ్గరకు వచ్చి కూడా సిఎస్ తోటి కూడా ఆ పరిసర ప్రాంతాన్ని అంతా కూడా పూర్తిగా పర్యవేక్షణ కొనసాగిస్తాము అదేవిధంగా హెచ్ఈఎస్ సంబంధించిన ఎవరైతే టికెట్లకు సంబంధించి ఒక పద్ధతి ప్రకారంగా కూడా వీళ్ళు టికెట్లు ఇవ్వకపోవడంతో పూర్తిగా పరిస్థితి అదుపు తప్పడు తప్పడం జరిగిందనేది కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం చేసినటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద చూసినట్టయితే అక్కడ చాలా వరకు అంటే క్రికెట్ సంబంధించి అభిమానులు చేరుకొని వివిధ ప్రాంతాలు దూర దూర సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎలాగనైనా టికెట్లు తీసుకొని ఈ క్రికెట్ను చూడాలని అనుకున్న వారికి మాత్రం చాలా వరకు నిరాశ ఏర్పడ కాకుండా కూడా చాలా వరకు అక్కడ తొక్కేసలాట జరిగి చాలా వరకు ప్రాణాపాయ స్థితి మీదకి వచ్చినటువంటి పరిస్థితి పైన కూడా అక్కడ ఉన్నటువంటి అభిమానులంతా కూడా ఇటు అజహరుద్దీన్ పైన కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసి చేయడమే కాకుండా కూడా చాలా ఎత్తున పెద్ద ఎత్తున కూడా మండిపడటం జరిగింది మొత్తానికి ఇలాంటి పరిస్థితులలో పూర్తిగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషను ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం అనేది మాత్రం చాలా వరకు అసహనానికి గురి చేస్తున్నది మొత్తానికి ఈ ఈ జింకాన స్టేడియంలో చాలా వరకు అంటే అభిమానులను నిరుత్సాహపరచడమే కాకుండా కూడా ప్రాణాపాయ స్థితికి తీసుకొచ్చిన హెచ్సిఏ పైన కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ భాస్కర్తో ధనరాజ్ ఓటీ స్టూడియో